వెల్కమ్ టు హైదరాబాద్ వాలాట్. ఈ చర్చ్ వచ్చి నర్సయ్యగూడము, ఒలిగొండ మండలము, భువనగిరి. ఈ చర్చ్ పేరు వచ్చి సెయింట్ జోసెఫ్ చర్చి. ఈ చర్చ్లో మేము లోపల పీఠం వెనకాల బ్యాక్గ్రౌండ్ చేశాము మేము సిమెంటు విత్ పెయింటింగ్ తోటి. సో ఈ పెయింటింగ్ ఎలా చేశామో మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు మీకు చూపిస్తాము. సో ఇది ఫస్ట్ పెయింటింగ్ కాకముందు చేసిన వర్క్. ఇదంతా అంటే సిమెంట్ కంప్లీట్ సిమెంట్ వర్క్ అయిపోయింది. సిమెంట్ వర్క్ అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత క్యూరింగ్ అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ వర్క్ మేము స్టార్ట్ చేసాము అన్నట్టు. సో ఈ స్కై ఎలాగ వేస్తున్నామో మేము స్కై బ్యాక్గ్రౌండ్ చూపిస్తాము. అంటే స్కై అనేది జీసస్ క్రాస్ వెనకాల స్కై వస్తుంది అన్నట్టు. సో చూడండి ఎలా చేస్తుంది చూడండి. వేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్కి అంతా మేము టెక్చర్ ఎఫెక్ట్ ఇచ్చాము మెరూన్ కలర్ తోటి. నెక్స్ట్ బార్డర్లకి అన్నిటికీ గోల్డ్ తోటి మెటాలిక్ గోల్డ్ తోటి పెయింటింగ్ వేశాము. సో ఈ విధంగా కంప్లీట్గా ఈ వర్క్ చేయడానికి మాకు మినిమం 20 డేస్ టైం పట్టింది. సిమెంట్ వర్క్ నుంచి వెళ్ళి కంప్లీట్గా పెయింటింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు కంప్లీట్ 20 డేస్ టైం పట్టింది మాకు ఈ వర్క్ చేయడానికి.
పెయింటింగ్ నచ్చినట్లయితే దయచేసి కామెంట్స్ ఇయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి దయచేసి షేర్ చేయమని కోరుతున్నాను. థాంక్యూ ఆల్. మరిన్ని పెయింటింగ్స్ కోసం మా యొక్క వెబ్సైట్ ని సంప్రదించగలరు. మరియు మా యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ లింక్స్ ని ఫాలో చేయగలరు. మరిన్ని వివరాల కోసం డిస్ప్లే ఇచ్చిన ఈ నెంబర్ కి వాట్సాప్ గాని కాల్ గాని చేయగలరు. మీకు మా ఈ పెయింటింగ్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీ యొక్క నోటిఫికేషన్లో పొందగలరు. థ్యాంక్ యూ.